హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మన ఆంధ్ర స్టైల్ సాంబార్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన పద్ధతిగా ఫాలో అయిపోండి. దీంట్లో వేసే పొడి కూడా హోమ్ మేడ్ పొడి అండి. సాంబార్ హోమ్ మేడ్ సాంబార్ పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని చేసే పద్ధతి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా ఒక సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు అండి, చూడండి. కందిపప్పు తీసుకున్నాను ఒక బౌలు, బెండకాయలు, క్యారెట్టు, దోసకాయ, ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, టమాటాలు, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు, వెల్లుల్లి అండి. వీటిని ఇప్పుడు మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్నాం అన్నిటి వెజిటేబుల్స్ని. చింతపండు మాత్రం నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ 1 కప్పు కందిపప్పుని వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దీనిలో 1 కప్పుకి ఒక 3 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు, 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 3-4 విజిల్స్ తర్వాత పప్పు అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను, 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ని కట్ చేసుకొని అవి ఫ్రై అవనివ్వాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోనే మనం దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోనండి ఇప్పుడే. ఇంగువ వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. 1-2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని, దోసకాయ, బెండకాయ, క్యారెట్, మనకు నచ్చిన మునక్కాయ, ఏ ఉన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు సాంబార్లో. ముల్లంగి కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత చూడండి, మూత చూస్తున్నాము, సాంబార్ పొడి వేసుకుంటున్నాము. సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
వేసుకొని ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడకాలి కాబట్టి బాగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టి మనం వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కందిపప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకొని సాంబారుకి కొద్దిగా వాటర్ ఉండాలి కాబట్టి కొంచెం కందిపప్పు వేసిన తర్వాత చిక్కబడిపోతుంది, అందుకని కొంచెం వాటర్ కలుపుకున్నాము. కలుపుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత ఉడికించాలి. చూడండి, సాంబారు దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది, చల్లబడిన తర్వాత ఇంకా మనకి చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంత టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.